నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భృతి యువనేస్తం పోర్టల్ ప్రారంభించిన చంద్రబాబు అర్హులు నమోదు చేసుకోవాలని సూచన కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి బాబ్లీ ఆందోళనకు సంబంధించి వారెంట్ జారీ చేయడంపై మండిపాటు సమస్యపై పోరాడితే తప్పేంటని ప్రశ్న తెలంగాణలో ఊపందుకున్న ప్రచారం పలుచోట్ల తెరాస నేతల ర్యాలీలు అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదన్న కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని హితబోధ వచ్చే ఎన్నికలపై తెలంగాణ నేతలకు రాహుల్ మార్గనిర్దేశనం హామీల అమల్లో తెరాస వైఫల్యం కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలకు వివరించాలని సూచన మిర్యాలగూడలో దారుణం ప్రేమ వివాహంపై దూసిన కత్తి భార్య ఎదుటే భర్త హత్య యువతి తండ్రి మరొకరి కోసం పోలీసుల గాలింపు వరకట్న వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అరెస్టులకు ముందు కుటుంబ సంక్షేమ కమిటీ పరిశీలన అవసరం లేదని స్పష్టీకరణ డాలర్తో కాస్త బలపడిన రూపాయి కొంత తగ్గిన ముడిచమురు ధర స్టాక్ మార్కెట్లలో పెరిగిన కొనుగోళ్లు మళ్లీ 38,000 మార్క్ ఎగువకు సెన్సెక్స్ అమెరికా తూర్పు తీరాన్ని వణికిస్తున్న ఫోరెన్స్ తుఫాన్ అస్తవ్యస్తమైన విద్యుత్ రవాణా వ్యవస్థలు సురక్షిత ప్రాంతాలకు 17 లక్షల మంది తరలింపు ఆంధ్రప్రదేశ్లో అర్హులైన నిరుద్యోగులకు నెలకు 1,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ అందుకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది ఈ మేరకు రూపొందించిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ భృతి కోసం నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ను అమరావతిలోని ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగులకు భృతి అందజేస్తామని తెలిపిన చంద్రబాబు పీజీ లేదా డిగ్రీ డిప్లొమా చదివి ఏడాది పూర్తయిన వారిలో తెల్ల రేషన్ కార్డు ఉండి 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న వారు ఈ పథకానికి అర్హులని వివరించారు నిరుద్యోగులు నైరాశ్యంలోకి వెళ్లరాదనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్టు చంద్రబాబు తెలిపారు ముఖ్యమంత్రి యువనేస్తం ఇది ఒక చరిత్ర తిరగరాయబోతుంది చాలా సమగ్రంగా పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి యువనేస్తం మనం ప్రారంభించాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఈ ఆర్గనైజేషన్ ద్వారా యువతకు ఎంతో లాభం వస్తుంది నేను ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టాను గాని నా మనసుకు దగ్గరుండే ఏకైక ప్రోగ్రామ్ మొదటి ప్రోగ్రామ్ యువనేస్తం ఈ ఏజ్ లో ఉండే మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద రాగలిగితే తగినటువంటి కోచింగ్ గాని ఐడియాస్ గాని ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి యువతను చూడాలనేది నా ఏకైక లక్ష్యం కూడా ఈ పథకానికి ఆన్లైన్లోనే నిరుద్యోగులైన యువత నమోదు చేసుకోవాలని చెప్పిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు నిరుద్యోగ భృతి నెల నెల 1,000 రూపాయలు దీనికోసం ప్రజా సాధికార సర్వేతో అనుసంధానం చేసి ఒక వెబ్సైట్ ఏర్పాటు చేశాం ఏ అధికార చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు ఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని తెలుసు ఆగా స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి యువనేస్తం వెబ్సైట్ కి వెళ్లి అక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నంబర్ కి అనుసంధానమైన ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా మీరు అర్హులా అనర్హులా కూడా తేలిపోతుంది ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం తప్పుంటే అక్కడనే మీరు గ్రీవెన్స్ కూడా రేజ్ చేయొచ్చు టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా 1100కే ఫోన్ చేయొచ్చు భృతి ఉపాధి శిక్షణ అందుకు అవసరమైన సంస్థలు నిరుద్యోగుల సమాచారంతో ఈ వెబ్సైట్ ను సమగ్రంగా తీర్చిదిద్దినట్టు లోకేష్ వివరించారు భవిష్యత్ తరాల కోసమే ఆనాడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అలాంటి ఆందోళనకు సంబంధించి ఇప్పుడు అరెస్టు వారెంట్లు ఇవ్వడమంటే రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగమేనని ఆయన ఆరోపించారు శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు హారతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఏపీలో అన్ని ప్రాజెక్టు పూర్తయ్యే వరకు జలదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వద్ద కృష్ణానదికి హారతి ఇచ్చారు మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామికి పూజలు చేసిన చంద్రబాబు అనంతరం శ్రీశైలం జలాశయం వద్దకు వెళ్లి కృష్ణమ్మకు హారతిచ్చారు
ఆ తర్వాత కర్నూలు జిల్లాలోని పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు జాతికి అంకితం చేశారు. సున్నిపెంట వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు, బాబ్లీ ఆందోళన విషయంలో మహారాష్ట పోలీసులు వారెంట్ జారీ చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. ఆనాడు ప్రజల కోసమే ఆందోళన చేశానని, తాను ఎలాంటి నేరం చేయలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రాజెక్టు కట్టడం తప్పని ఆ రోజు నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ రోజు మేము పోతే మన బార్డర్లోనే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను, మేము తప్పు చేయలేదు, మీరే మీ పోలీసులు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, మీరేం చేస్తారో చేయమని ఆ రోజే నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి నేను. దానిపైన మేము కేసులు పెట్టామని, కేసులు పెట్టలేదని కడాన బలవంతంగా ఒక ప్రత్యేక విమానం పెట్టి మమ్మల్ని తీసుకొచ్చి హైదరాబాద్ వదిలిపెట్టారు. ఇప్పుడేదో నోటీసులు పంపించామని మాట్లాడుతున్నారు, అరెస్ట్ వారెంట్లు ఇచ్చామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా ఉత్తర తెలంగాణ పూర్తిగా దెబ్బతింటుందని, తెలుగు జాతికి నష్టం వస్తుందని ఆ రోజు ఈ ప్రాజెక్టు పైన పోరాడడం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీలో చేపట్టిన 57 ప్రాజెక్టులను పూర్తి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేసిన చంద్రబాబు, ఇప్పటికే 12,000 చెరువులను గొలుసుకట్టు చెరువులుగా మార్చామని వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 46 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపా వైఖరిపై మండిపడిన చంద్రబాబు, కేంద్రం సహకరించనప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న తీరును గమనించాలని సూచించారు. ఒక అపోజిషన్ పార్టీ ఉంది, ఇక్కడ కూడా ఈ జిల్లాలో కొన్ని సీట్లు గెలిపించారు. ఇప్పుడుండే ప్రతిపక్షానికి అనుభవంగా ప్రజా సమస్యలు పట్టించుకునే నాయకత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. అవినీతిలో పుట్టారు, అవినీతిలో పెరిగారు, అవినీతిలో కూరుకుపోయారు. నేను సవాలు విసురుతున్నా. ఈరోజు దేశంలోనే నేషనల్ ప్రాజెక్ట్స్ గా 16 ప్రాజెక్టులున్నాయి, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కేంద్రం సహకరించకపోయినా ప్రాజెక్టు పనులు ఆగలేదు, పనులు పరిగెత్తిస్తున్నాం. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు. ఇది పూర్తి చేస్తే కరువు అనే మాట రాదు, చేస్తాము, సహకరిస్తామని మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. శ్రీశైలం క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, సున్నిపెంటను ఆదర్శ పట్టణంగా అభివృద్ది చేస్తామని చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు సంబంధించి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగాయి. హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా నిర్వహించగా, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన తెలుగుదేశం కార్యకర్తలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బాబ్లీని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటంలో 8 తర్వాత నోటీసులు ఇవ్వడం కేవలం కక్షపూరితమని తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లగా ఆయన సెలవులో ఉన్నట్టు తెలిసి ఓఎస్డీ చంద్రమోహన్కు వినతిపత్రం అందజేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భాషమే ఉండుంటే మార్చిలో బయటకు వచ్చినాం. జాతీయ స్థాయిలో ఉన్న అనేక పార్టీలను కలుపుకొని అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి శ్రీరామనారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని దురాచనంతో గతంలో ఉన్నటువంటి కేసును తిరగదోడి నిలిచినటువంటి వారెంట్ల భావిస్తున్నాం. వెను వెంటనే వారెంట్ ఉపసంహరించుకోవాలా? ఏదో అవినీతి చేసో ఏదైనా చేసో ఈ రోజు కేసులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి వాస్తవంగా తెలంగాణకు గానీ ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్ల కోసం ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. నాందేళ్లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన గానీ మేమందరం కూడా ఆ రోజు ఆ మహారాష్ట్ర ప్రభుత్వం పైన ఆ రోజు పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందరికి తెలుసు తెలుగు ప్రజల కోసం ఆయన ఆ రోజు పోరాటం చేశారు. అయితే ఇన్ని రోజులు దాన్ని పరుగును పెట్టి ఓ పక్క తెలంగాణ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గానీ ఈ రోజు ఏదో ఆయన పైన దురుద్దేశ ధోరణితో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధించేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. ఏదో రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అనకదొక్కాలా, ఇబ్బందులు కలిగించాలనేటువంటితో వాళ్ళు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అరెస్టు వారెంట్ జారీలో ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందంటూ తెలుగుదేశం నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన కేసులో చంద్రబాబు, ఆయన సహచరులు 22 వాయిదాలుగా హాజరు కానందునే కోర్టు వారెంట్ జారీ చేసిందని చెప్పారు. ప్రతిదీ కేంద్రానికి అంటగడుతున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ చూసాం. అది 2013 కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు, అది బాబ్లీ విషయంలో మహారాష్ట్రలో. సహజంగా 3 వాయిదాలకి ఒక ముద్దా ఎటెండ్ కాకపోతే కోర్టుకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు, వారి సహచరులు పెద్ద మనుషులు కదా అని 22 వాయిదాలు ఇచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే అదేదో ఆపరేషన్ గరుడ, నోటీసు లేవబోతున్నారని, అంటే వీళ్ళు కావాలనే ఈ నాటకాలు వేస్తున్నారనేటువంటిది ప్రజలు గమనించాలి.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న తెరాస ప్రచారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తెరాస అభ్యర్థిగా టికెట్ దక్కిన తర్వాత తొలిసారి పాలేరుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దాదాపు 4,000 వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. ఆదిలాబాద్ తెరాస అభ్యర్థి జోగు రామన్న తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలువురు యువకులను తెరాసలోకి ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ సమక్షంలో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండకు వచ్చిన నిజామాబాద్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కరీంనగర్ తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రచారాన్ని విస్తృతం చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రచార వేగం పెంచాలని పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థులతో ఫోన్లోనే మాట్లాడి సూచనలు ఇస్తున్నారు. అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని వారికి చెబుతున్న కేసీఆర్ తప్పుడు ప్రచారం నమ్మకుండా ముందుకు సాగిపోవాలంటూ ఉత్సాహం నింపుతున్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఉంటాయని చెబుతున్న ఆయన ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడాలని ముందుగా అందరినీ కలుపుకుపోవాలని పలువురు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసే విధంగా ప్రణాళిక చేసుకోవాలని అభ్యర్థులకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రగతి సాధకులు కావాలో నిరోధకులు కావాలో తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెరాసలోకి ఆహ్వానించిన కేటీఆర్ తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు తోడు దొంగలు ఒకటవుతున్నారని మహాకూటమి ఏర్పాటును ఉద్దేశించి విమర్శించారు. మన ముఖ్యమంత్రి గారే సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన తర్వాత తప్పకుండా వేగంగా పనులు కావాలని ఒక ఆలోచన తప్ప ఇంకోటి కాదు. చేస్తున్నాం. చేస్తుంటే నిజంగా నీతిగల్ల ప్రతిపక్షం అయితే సరే భాయ్ మంచి అవుతుంది మొత్తానికి ఎట్లయితే తెలంగాణకు అని చెప్పి సహకరించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటి కాదు రెండు కాదు 186 కేసులు ఎట్లయ్యాల కేసులు. మా భూమి పోతుంది, పైసలు తప్పిపోతలేవు, ఇంకెక్కువ ఇవ్వండి కేసు అయ్యి ఓకే. కానీ సచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద దొంగ వేలు ముద్రలే కేసులు వేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. సరే కేసీఆర్ తిట్టిండ్రు ఓకే, సరే నేను కూడా రాజకీయాలు ఉన్నా కాబట్టి నన్ను కూడా తిట్టుడు ఓకే. నా కొడుకు నాకరికి వాడైతే బుడ్డపోరగాడు వాడు చదువుకుంటుండు ఇంకా స్కూల్ ఉన్నాడు వాడిని కూడా తిట్టుడే, మరి వాడు చేసిన తప్పేందుకు నాకు తెలియదు. అంటే ఎంత కోపం పెరిగిందంటే వాళ్ళకు చెప్పవశం కాదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసే ముందు ముసాయిదాను తమకు సమర్పించాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ ముసాయిదాను పరిశీలించి ఆమోదించిన తరువాతే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల సన్నద్దతపై పూర్తి సంతృప్తి చెందిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన ఇందుకు ఈ నెల 15-16 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు వచ్చాయన్న ఆయన ఈ నెల 18 వరకు అన్ని జిల్లాలకు చేరుతాయని తెలిపారు. What the guidelines, model code guidelines say is that you definitely can promise. Ante promises emi the government, meeru naku idi iste nenu meeku elect chestanu. This is the kind of democratic exercise. But it should not be freebies. It should not be individual based. Worst thing is, of course, directly personal ga money. Now, how can you justify giving anybody money in public good? Manifestos will be sent to us. All political parties will submit a copy of their manifesto and our comments will have to be addressed before the party can adopt it. This is the direction of the Election Commission of India. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ రాష్ట నాయకత్వానికి ఉద్బోధించారు. తెలంగాణలో పొత్తులకు సూత్రప్రాయంగా అంగీకరించిన రాహుల్ అభ్యర్థుల ఎంపికపై ముగ్గురు సీనియర్ నేతలతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ప్రచార వ్యూహాలపై ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించిన రాహుల్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎవరూ బాహాటంగా మాట్లాడవద్దని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా విపక్ష కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తెలంగాణకు చెందిన 38 మంది సీనియర్ నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాలోచనలు జరిపారు. తెలంగాణలో వేర్వేరు పార్టీలతో పొత్తులు, మహాకూటమి ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందరి అభిప్రాయాలను వ్యక్తిగతంగా సేకరించిన రాహుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు భక్త చరణ్ దాస్, జ్యోతిమణి సెన్నిమలై, షర్మిష్ఠా ముఖర్జీలతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో పొత్తులపై ఎవరూ బాహాటంగా మాట్లాడవద్దని స్పష్టం చేసిన రాహుల్ పార్టీ బలాబలాలు బేరీజు వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేద్దామని సూచించారు. క్షేత్రస్థాయిలో నేతలెవరికైనా సమస్యలుంటే తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు లేదా తనతో నేరుగా మాట్లాడవచ్చని సూచించారు. అందరి అభిప్రాయం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము,
పెట్టుకోదలుచుకున్న అలయన్సెస్ కి మాకు ఇన్ ప్రిన్సిపల్ సమ్మతమే, కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా వివరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఎంత పెద్ద నాయకులైనా అనుచిత వ్యాఖ్యలకు మంచిగా ఉండదు పరిణామాలని చెప్పి చెప్పడం జరిగింది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఠాలు వర్గాలు లేవు, ఎవరిని మేమంత పెంచలేదు. అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటారు, అది ఘోర కాదు, అది కూడా ఇప్పటి నుంచి మాన్చేస్తారు. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర బాగు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం రాష్ట్ర నాయకత్వంతో కూడా సమిష్టిగా ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని విజయ పథాన్ని నడిపించాలని చెప్పేసి మా అధినాయకులు మా అందరికి వివరించడం జరిగింది. రాహుల్తో విడివిడిగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు సమావేశం సాగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో తెరాస వైఫల్యం, కేసీఆర్ కుటుంబ పాలనే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ నిర్దేశించారని వెల్లడించారు. ఇండివిజువల్ జరిగినప్పుడు మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది వారికి, గ్రూప్ మీటింగ్ లో కూడా వారు కూడా చెప్పింది తప్పకుండా తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, దాంతో పాటు ప్రజలకు ఏ అంశాలు తీసుకెళ్లాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కరప్షన్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య కానివ్వండి, దళితుల సమస్యను కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క సమస్య మీద మనం ప్రజల్లోకి తీసుకెళ్లి గెలవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వారిని సీనియర్ నాయకులను అర్హతను బట్టి తీసుకుంటామని చెప్పి అందరికి న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా గ్రూప్లకు అతీతంగా అందరం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో 10 బహిరంగ సభలకు హాజరు కావాలని రాహుల్ను కోరినట్టు చెప్పిన టీపీసీసీ నేతలు అందుకు ఆయన అంగీకరించినట్లు తెలిపారు. అంతకుముందు తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెరాసకు చెందిన పలువురు ఎంపీలు, మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్పై అభిమానంతోనే తాము పార్టీలో చేరినట్లు బండ్ల గణేష్ చెప్పగా, ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ పార్టీలు అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ను లక్ష్మణ్ విడుదల చేశారు. రేపు మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే సభలో అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని చెప్పారు. బహిరంగ సభ అనంతరం కొత్తూరులో తెలంగాణ భాజపా పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో అమిత్ షా సమావేశమవుతారని లక్ష్మణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఫిన్టెక్ ఛాలెంజ్కు మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికా సిలికాన్ వ్యాలీలో నిర్వహించిన ఛాలెంజ్లో బ్యాంకింగ్, కార్పొరేట్ సహా పలు రంగాలకు చెందిన 300 మంది ఔత్సాహికులు తమ నమూనాలు ప్రదర్శించారు. ఇందులో ఫిన్టెక్, అగ్రిటెక్, ఎమర్జిటెక్లలో 30కి పైగా అంకుర సంస్థల తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో విజేతలకు అక్టోబర్ 22 నుంచి 26 వరకు విశాఖపట్నంలో జరిగే వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్లో బహుమతులు అందజేయనున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పట్టపగలే హత్యకు గురి కావడం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కలకలం రేపింది. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ అదే పట్టణానికి చెందిన తిరునగరు అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లాడాడు. సంపన్న కుటుంబానికి చెందిన అమృత తల్లిదండ్రులు తమ కూతురు ప్రణయ్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పటికీ ఇద్దరూ మేజర్లు కావడంతో అడ్డుకోలేకపోయారు. అయితే ఇంటికి రావాలని అమృత తండ్రి మారుతీరావు పలుమార్లు వేడుకున్నా భర్తతో తప్ప ఒంటరిగా రాలేనని ఆమె తెగేసి చెప్పింది. ప్రస్తుతం అమృత గర్భిణి కావడంతో ప్రణయ్ అమృతను వైద్య పరీక్షల నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. వైద్య పరీక్షల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా అక్కడే మాటువేసిన దుండగుడు ప్రణయ్పై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అమృత తండ్రి మారుతీరావు, మరో నిందితుడు శ్రవణ్ కోసం గాలిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం 498 ఏ కింద పెట్టే కేసులను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సంక్షేమ కమిటీలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ సెక్షన్ కింద అరెస్టు చేసే ముందు వరకట్న వేధింపుల ఫిర్యాదులను సంక్షేమ కమిటీలు సమీక్షించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పు ప్రస్తుత తీర్పుతో రద్దయింది. 498 ఏ చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సెక్షన్ 41 ఏ ముందస్తు బెయిలుకు అవకాశాలు ఉన్నట్టు తెలిపిన సుప్రీంకోర్టు గత ఏడాది జులై 27 సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్లతో కూడిన ధర్మాసనం తీర్పు ప్రస్తుత తీర్పుతో రద్దయింది.
అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరెన్స్ తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు తీరం దాటిన ఫ్లోరెన్స్ ఈదురుగాలడు భారీ వర్షాలతో విరుచుకుపడగా ఉత్తర కరోలినాలోని రైట్ విల్లే బీచ్ వద్ద సముద్రం కొన్ని మీటర్ల వరకు ముందుకు వచ్చింది. అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలి విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. న్యూబెన్లో నూసే నది ఉప్పొంగి పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, జార్జియా, మేరీల్యాండ్, వర్జీనియా ప్రాంతాల్లో 17 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కరోలినాలోని తీర ప్రాంతాల్లో 50 నుంచి 75 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో 1400కు పైనే విమాన సర్వీసులను రద్దు చేశారు. దక్షిణ కరోలినాలోని చార్ల్స్టన్ విమానాశ్రయాన్ని మూసివేశారు. గతంలో సీబీఎస్ఈ పరీక్షల్లో టాపర్గా నిలిచిన 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరగడం హర్యానాలో కలకలం రేపుతోంది. మహేంద్రగఢ్ జిల్లా కనీనాకు చెందిన ఆ యువతి కోచింగ్ సెంటర్కు వెళుతున్న సమయంలో కారులో వచ్చిన కొందరు యువకులు ఆమెను అపహరించి పొలాల్లోని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడే యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని బస్టాండ్ సమీపంలో వదిలివెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. ఓ పోలీసు అధికారి కుమారుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న కారణంపై యువతిని చితకబాది కటకటాల పాలైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ నార్కోటిక్ విభాగంలో పనిచేసే ఏఎస్ఐ అశోక్ సింగ్ తోమర్ కుమారుడు రోహిత్ తోమర్ ఢిల్లీ తిలక్ నగర్లో ఓ యువతిపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తిలక్ నగర్లో ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లిన రోహిత్ దాడికి ఒడిగట్టాడు. అది చాలదన్నట్లు తన క్రూరత్వాన్ని స్నేహితుడితో వీడియో కూడా తీయించాడు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. జమ్మూకాశ్మీర్లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. కిష్టావర్ జిల్లాలో ప్రయాణికులతో కిక్కిరిసిన మినీ బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతు లోయలో పడగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం కేస్వాన్ నుంచి కిష్టావర్కు బయలుదేరిన మినీ బస్సు దండారన్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపిన పోలీసులు 16 మంది క్షతగాతులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్ట స్థాయికి చేరడం, అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ మెరుగుపడిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 38,000 పాయింట్ల మార్కు దాటగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ 11,500 పాయింట్ల మార్కును అధిగమించింది. క్రితం సెషన్లో 305 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 373 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 37,939 పాయింట్ల వద్ద ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్ మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాటలో పయనించింది. ఒక దశలో కాస్త తగ్గి 37,860 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. తర్వాత కొనుగోళ్లు పెరిగి 38,126 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 38,091 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 145 పాయింట్ల లాభంతో 11,515 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.